పస్కా పండుగకి దాటిపోవుట అనే పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు అసలు ఆ పస్కా పండుగ జరగటానికి, ఇప్పుడు మనం ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నామంటే యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు కాబట్టి మనం ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం. మరి ఆనాడు వాళ్ళు పస్కా పండుగ ఎందుకు జరుపుకున్నవారు అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. దానికి కారణం ఏంటో మీకు నేను కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పాలని ఇష్టపడుతున్నా. నిర్గమకాండము 12:40 దగ్గర నుంచి మనం చూస్తే ఈ పస్కా పండుగ వాళ్ళు ఎందుకు జరుపుకున్నారు ఏంటి అనేది మనకు అర్థమైంది. ఈ పస్కా పండుగ ఎందుకు జరుపుకున్నారు, ఇవాళ అసలు మనం ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకుంటున్నాం, దీని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఏసయ్య దగ్గర నుంచే ప్రారంభం అవలేదు. ఆ పస్కా పండుగ ఏసయ్య కూడా ఆచరించాడు. ఆ దినాలలో అసలు పస్కా పండుగ అంటే ఏంటంటే 430 పాటు ఫరో రాజు ఐగుప్తుని ఎలుకొంటా ఇశ్రాయేలీయులని భయంకరమైన బానిసత్వానికి గురి చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 430. అబ్రహాం గారు నైవేద్యం అర్పించాల్సిన సమయంలో కునికి నిద్రపోయినందుకి పనిష్మెంట్ వచ్చింది. తెలుసా మీకు ఆ సంగతి? ఇస్రాయేలీలు ఐగుప్తుల కింద ఎందుకు బానిసత్వం వహించారంటే దేవునికి అర్పణ అర్పించాల్సిన సమయంలో, ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో ప్రార్థన చేసుకోకుండా కాసేపు నిద్రపోయాడు. నిద్రపోతే దేవుని యొక్క శాపం వచ్చింది. వచ్చి ఏమన్నారంటే, నీ యొక్క సంతానము వారు కొన్ని 100 పాటు నీది కాని దేశానికి వెళ్ళి అక్కడ బానిసత్వం వహిస్తారని దేవుడు శపించాడు. మీ ఇష్టం, మీరు కూడా నిద్రపోండి. ఒక్కరోజు అబ్రహాము గారు దేవుని సన్నిధిలో నిద్రపోయినందుకు తన సంతానం బిడ్డలు 430 పాటు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించకుండా, దేవుణ్ణి ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేసుకోకుండా, దేవునికి దేవుని యొక్క చిత్తానుసారంగా ఒక మనిషి నడవకపోతే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత దీవెనలు ఇస్తాడో, ఎంత కరుణ గలవాడో, అంత రౌద్రము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమించగలడు, పనిష్మెంట్ ఇవ్వగలడు. ఆ రీతిగా 430 పాటు వాళ్ళు ఐగుప్తు బానిసత్వము కింద ఇనుప కొలిమిలో వారు భయంకరమైనటువంటి బాధలు పడ్డారు. అప్పుడు మోషే అనేటువంటి ఒక ఆయన్ని దేవుడు తన యొక్క నాయకుడుగా లేపుకున్నాడు, ఒక సేవకుడుగా లేపుకున్నాడు. లేపుకొని దేవుడు పోయి అడగమన్నాడు, మోషేని అడగమన్నాడు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రజలు 430 క్రితం ఈ దేశం వచ్చారు, ఇదిగో మళ్ళా మేము మా దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాం అని అడుగు. 3 ప్రయాణం అంత దూరం ఉంది మా ఊరు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వమని అడుగుతాడు మోషే గారు. నో, నేను మీకు పర్మిషన్ ఇవ్వను, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మీరు మాకు బానిసత్వం చేస్తున్నారు మీ ఇశ్రాయేలీలు, నేను మీకు పర్మిషన్ ఇవ్వను అని అంటాడు. అంటే 1-4 పోయి అడుగుతాడు, ఏ మాత్రం కూడా ఇవ్వలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 10 తెగుళ్ళని ఐగుప్తు దేశం మీదకి పంపిస్తాడు. 10 తెగుళ్ళు, నీళ్లు రక్తముగా మారిపోవటం, జోరేగల తెగులు, ఈగల తెగులు, ఇంకా మిడతలు తెగులు, బొబ్బలు తెగులు, భయంకరమైనటువంటి రోగాలతో ఉన్నటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశం మొత్తం మీదకి వస్తాయి. ఐగుప్తు దేశం మొత్తం మీదకి వచ్చినప్పుడు, ఆ తెగులు వచ్చినప్పుడే ఫరో వెంటనే మోషేని రమ్మని పిలిపించి, ఆ మోషే అమ్మో ఈ తెగులు వచ్చింది, మీ దేవుడు వలన మాకు చాలా నష్టం వస్తుంది, నీ ప్రజలు తీసుకుని వెళ్ళిపో అనేవాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆ తెగులు తగ్గిపోయిందో ఫరో మనస్సు కఠినమైపోయేది, మళ్ళీ వద్దు పోవటానికి లేదనేవాడు. అట్లా 10 జరిగింది. 10 దేవుడు ఏమాత్రం క్షమించకుండా ఏం చేశాడంటే 10 సంహారక దూతని పంపించటం. ఆ తెగులు, ఆ సంహారక దూతను పంపించేటప్పుడు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అబ్బాయి ఈ రాత్రికి ఇదిగో మనం ఐగుప్తు దేశంలో ఉంటున్నాం, ఐగుప్తీయులు మనము కలిసి ఉంటున్నాం, ఈ భయంకరమైన విగ్రహారాధన చేసే దేశంలో, ఈ భయంకరమైనటువంటి అన్యుల దేశంలో మనము 430 బట్టి మనం తాతల దగ్గర నుంచి బానిసత్వాన్ని అనుభవిస్తున్నాం. ఈ బానిసత్వం నుంచి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని విడుదల చేయబోతున్నాడు, దానికి ఒక పెద్ద తెగులు రాబోతుంది,
ఆ తెగులు ఏంటంటే సంహారక దూతను దేవుడు ఈ దేశం మొత్తం మీదకే పంపించబోతున్నాడు. ఆ సంహారక దూత మన కుటుంబాల మీద రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక పశువుని వధించి, ఏడాది మగ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని పిండి మన ద్వారబంధముల యొక్క గడప కమ్ములకు దాన్ని రాసుకోవాలి. ఏడాది మగ గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని ఎవరైతే ఇస్రాయేలీయులు వాళ్ళ గుమ్మాలకు రాసుకుంటారు, వాళ్ళు ఎట్లయినా ఐగుప్తులు చెప్తాం మాట అనరు, వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు, యెహోవా దేవుడు అంటే వాళ్ళకి పడదు. కాబట్టి నేను మన ప్రజలకు చెబుతున్నా, ఈరోజు సాయంత్రం ఒక గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని గడప కొమ్ములకు రాయండి, దాని మాంసాన్ని మీరు వండుకొని తినండి, పులియని రొట్టెలతో వండుకొని తినండి, మెదలకుండా తలుపులు వేసుకొని లావుడు పోయి పడుకోండి, అంతే మీరేం చేయొద్దు. అందరు పడుకున్న తర్వాత రాత్రి ఒక పెద్ద సంహారక దూత ఈ దేశం మొత్తం కూడా తిరుగుతాడు, ఐగుప్తు దేశం అంతా. ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగుతాడు ఆ సంహారక దూత, ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తాడు, ఎవరి గుమ్మానికైతే రక్తము రాసి ఉందో ఆ గుమ్మంలోకి వెళ్ళడు. ఐగుప్తులు ఎట్టయినా ఆ రక్తాన్ని రాసుకోరు, మన మన మాట వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు, తలుపు వేసున్నా సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు సంహారక దూత. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకుని, పెద్ద కూతుర్ని, వాళ్ళ ఇంట్లో పుట్టిన పెద్ద పశువుని, జ్యేష్ఠత్వము అనేది లేకుండా ఆ ఇంట్లో ఏది మొట్టమొదటిసారి పుట్టిందో వాళ్ళ మొత్తాన్ని చంపేస్తాడు. ఆ బాధ మీకు రాకుండా ఉండాలంటే మీరు ఈ పని చేయండి అని మోషే గారు చెబుతాడు. ఆ ప్రకారం వాళ్ళు రక్తం రాసుకున్నారు, సంహారకు దూత లోపలికి వెళ్లకుండా ఇశ్రాయేలీలు రక్షింపబడ్డారు. ఐగుప్తులు రాసుకోలేదు. ఫరో రాజు పెద్ద కొడుకు కూడా చచ్చిపోతాడు. ఫరో రాజు మొదలుకొని దాసులు వరకు అన్ని కుటుంబాలలో శవాలు లేచిపోయింది. అప్పుడు ఫరో రాజు దిగొస్తాడు. దిగొచ్చి మోషేని పిలిపించి, బాబు దేశమంతా ఇవాళ శవాలు గుట్టలైపోయినాయి, ఇంటింటికి శవాలైపోయినాయి, నీ దేవుడు చాలా గొప్ప దేవుడు బాబు, మిమ్మల్ని మేము ఆటంకపరిస్తే మాకు ఈ నష్టాన్ని మేము తట్టుకోలేము, మిమ్మల్ని మేము ఆటంకపరచం, మీరు వెళ్తానండి, మీ దేవుడిని ఆరాధన చేసుకోవడానికి వెళ్తానండి, రే వెళ్ళండి త్వరగా వెళ్ళిపోండి అని కోపం చేసేసి మోషేకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు మోషే గారు, మోషేతో పాటు ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా బయలుదేరి తట్టా బుట్టా సర్దుకొని ఇంకా ఐగుప్తుల దగ్గర అంట వాళ్ళు వస్తువులు కూడా అడుక్కున్నారంట, వస్తువులు కూడా అడుక్కొని మొత్తం కూడా తగిలించుకొని మేము ఇప్పుడే వస్తామన్నట్టుగా బయలుదేరి మొత్తం గేటు దాటారు, ఐగుప్తు దేశం గేటు దాటారు. చప్పట కూడా దేవుని మహిమపరచాలి. గట్టి గొట్టాలు, నిద్రపోయేళ్ళు కూడా లేచేటట్టు గొట్టాలు. అప్పటి నుంచి యేసుప్రభు వారు చనిపోయేంత వరకు కూడా పస్కా పండుగ చేస్తూనే ఉన్నారు. యేసుప్రభు వారు కూడా తాను జీవించినంత కాలము ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు మన ఈస్టర్ పండుగ క్రిస్మస్ పండుగ ఎట్లా చేసుకుంటున్నామో యేసుప్రభు వారి యొక్క హయాంలో కూడా పస్కా పండుగ యేసుప్రభు వారు చేస్తూనే వచ్చాడు. కానీ యేసుప్రభు వారు ఈ పస్కా పండుగని రిఫర్మేషన్ చేశాడు, సంస్కరించాడు. ఇక నుంచి మీరు జంతువులని అర్పించొద్దిక, ఈ జంతువుల బలులన్నిటికి బదులుగా నేనే బలి కాబోతున్నా, ఇక నుంచి నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత క్రైస్తవులు ఎవరు కూడా పస్కాను ఆచరించకూడదు. అంటే ఎలా ఆచరించకూడదు, ఆ యొక్క జంతువుల్ని చంపి అది గడప గమ్ములకు రాసుకొని దాన్ని వండుకొని తినటం మాత్రం మీరు చేయకూడదు. కానీ మీరు ఏం చేయాలంటే ఇక నుంచి ఆ బలి పశువు నేనే, నా శరీరాన్ని తీసుకోండి, ఇక నుంచి నా శరీరానికి బదులుగా రొట్టె తీసుకోండి, నా రక్తానికి బదులుగా ద్రాక్ష రసాన్ని తీసుకోండి అని ఆయన ఆ చివరి పస్కా పండుగ ఆచరించాడు గురువారం రాత్రి. అదనమాట అక్కడి నుంచి యేసుప్రభు వారు చనిపోయిన దగ్గర నుంచి అది పస్కా పండుగ కాదు, అది పునరుద్ధాన పండుగ. అయితే మరి ఈ చరిత్ర ఇంత గొప్ప చరిత్ర ఉంది. ఇవాళ మనం తీసుకునే ప్రభురాత్రి భోజనము, ప్రతి ఆదివారం మనం ప్రభురాత్రి భోజనం, యేసయ్య చాలా సిన్సియర్గా ఆజ్ఞాపించాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అని యేసయ్య ఆయన ఖరాఖండిగా చెప్పాడంటే
ఇంత చరిత్ర ఉంది. ఐగుప్తు దేశము దగ్గర నుండి, ఏసయ్య దగ్గర నుండి ఇవాళ మనం ఆచరించే దానికి అంత చరిత్ర ఉందన్నమాట. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రభురాత్రి భోజనము ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడైతే తీసుకుంటాడో ఆనాడు సంహార దూత ఆ ఇంటిలోకి వెళ్లకుండా ఎట్లా కాపాడబడిందో, ఏ క్రైస్తవుడైతే ఏసయ్య శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఏసయ్య రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటారో, మన ఇంట్లో కూడా మన హృదయం అనే దేవాలయంలో కూడా సైతానటువంటి సంహారకు దూత రాకుండా దేవుడు కాపాడతాడు. ఏసయ్య పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అసలు ఆయన అంత ఆశ్చర్యకార్యాలే. ఆయన పుట్టక దగ్గర నుంచి ఆశ్చర్యమే. కన్యగా గర్భధరించడం ఏంటి? పరిశుద్ధాత్మ చేత కుమారుణ్ణి కనటం ఏంటి? అంత ఆశ్చర్యమే. ఆఖరికి ఆయన జీవించిన జీవనము, జీవన విధానము ఆశ్చర్యమే. ఆయన మరణించిన విధానము ఆశ్చర్యమే. ఆయన సమాధి ఆశ్చర్యమే. ఆయన సమాధిలో నుండి తిరిగి లెగటం కూడా ఎంతో ఆశ్చర్యమే. అంత ఆశ్చర్యకరుడు అనేటువంటి దేవుడు. అయితే ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు? ఏసయ్య మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. అయితే ఆయన చివరి మాటలో చూసినట్లయితే 7వ మాటలో ఏముంది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ప్రాణం పోలేదు, ఆయన ప్రాణాన్ని, ఆత్మను ఆయనే అప్పగించుకున్నాడని మనం చెప్పుకున్నాం. మనం దానికి కారణమేంటి? ఆయన ప్రాణ ప్రదాత. అనేక మందికి ప్రాణాలు ఇచ్చేవాడు ఆయనే. అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఆత్మ ఇచ్చినటువంటి వాడు ఆయనే. ఆయన ప్రాణము ఎక్కడి నుంచి రాదు, ఆయన ప్రాణము పోదు, ఆయన ప్రాణము ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన ప్రాణము ఆయనే అప్పగించాడు. తర్వాత ఆయన 3వ దినాన తిరిగి లెగటం కూడా ఆయన ప్రాణ ప్రదాత కాబట్టి ఆయనే మళ్ళీ సంపాదించుకొని ఆ ప్రాణంతో మళ్ళీ తిరిగి లేచాడు. మన ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా భయపడేది దేనికి మనం భయపడతాము చెప్పాలి మీరు? మరణానికి భయపడతాం. మరణం అంటే మాత్రం చచ్చే అంత భయం ప్రతి మనిషికి కూడా. మరణ భయము చేత పీడించబడుచున్నటువంటి మానవుడికి మరణమే మరణించేటట్టుగా చేశాడు ఏసయ్య. మరణమే ఓడిపోయింది ఏసయ్యకు. అంత శక్తిమంతుడైన దేవుడని మనం చేస్తున్నా. ఏసయ్య తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్న మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందో మీకు ఎవరికైనా తెలుసా? మానవుని యొక్క దేహంలో ఎన్ని ఎముకలు ఉంటాయి చెప్పండి? 206 ఎముకలు ఉంటాయి. మరి ఎట్ట గుర్తుంది? అట్లనే మీరు కూడా గుర్తుంచుకోవాలా. పునరుద్ధానము ద్వారా ఏసయ్య తిరిగి లేచాడు అన్న మాట బైబిల్ మొత్తంలో 104 సార్లు ఉంది. చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఏసయ్య పుట్టుకన గురించి అన్నిసార్లు లేదు. ఏసయ్యను పుట్టుకన గురించి కేవలం కొన్ని అధ్యాయాలలో మాత్రమే రాయబడింది. కానీ ఏసయ్య మరణాన్ని గురించి, ఏసయ్య తిరిగి లేటాన్ని గురించి, ఏసయ్య 2వ రాకడను గురించి మాత్రము బైబిల్లో చాలా సార్లు రాయబడింది. ఈ పునరుద్ధానం అనే మాటను గురించి ఏసయ్య 3వ దినాన ఆయన తిరిగి లెగుస్తాడు అనే మాట 104 సార్లు బైబిల్లో రాయబడిందంటే దేవుడు ఎంత ఈ యొక్క పునరుద్ధానానికి ప్రాధాన్యత ఇచ్చాడో దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏ రీతిగా చనిపోయాడో మనము కూడా పాపముల విషయంలో చనిపోతే మరలా మనము తిరిగి లెగుస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుని స్తోత్రం. ఇప్పుడు గోధుమ గింజ చావటం వలన మేలుందంటారా? చావకుండా ఉండటం వలన మేలుందా చెప్పాలా? గోధుమ గింజ చనిపోవటం వలనే దానికి ఆశీర్వాదం వచ్చిందంట. అలా కాకుండా ఇంట్లోనే బోరెములోనే పెట్టుకున్నారనుకోండి, బస్తాలో పోసుకొని పెట్టుకున్నారనుకోండి, దాని వలన ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు. తీసిపోయి ఆ తొలకరు వచ్చినప్పుడు, తీసిపోయి ఆ నారుమళ్ళలో పోసినప్పుడు ఏమైందంటే, ఏ గింజ అయినా భూమిలో పడ్డ వెంటనే ఏమైందంటే అది చచ్చిపోద్ది. నాలుగు ఏదైనా గింజ మీరు భూమిలో పెట్టి చూడండి, అది మొక్క రాకముందు ఒకసారి తీర్చూడండి, మొత్తం కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది.
అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది, దాని చాప్టర్ అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అందుట్లో నుంచి చిన్న మొక్క వస్తుంది, జీవం బయటకు వస్తుంది. చప్పటి కూడా దేవుని మహిమపరచాలి. ఆ మాట దేవాది దేవుడు రాశాడు. చదువు తల్లి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి లెగటం వల్లనే ఈ ప్రపంచంలో ఆయనకి మించిన దేవుడు లేడంత గొప్పవాడయ్యాడు. మనము కూడా మన పాపముల విషయంలో చనిపోతేనే మనకి దీవెన ఆశీర్వాదం. మన పాపముల విషయంలో మనం చనిపోకుండా, నేను చావను, గుడికైతే వస్తా, ప్రార్థన అయితే చేస్తా, చందాలు అయితే ఇస్తా, ఏమైనా చేస్తా, నేను మాత్రం చచ్చిపోయే స్థితికి నేను పోను, నాకు లోకము కావాలా యేసయ్య కావాలా అనుకున్నంత కాలము నీకు కావలసినటువంటి ఫలభరితమైన జీవితము నీకు రాదు అని దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెబుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31 చదువుకుంటానంట. పౌలు గారంట దినదినము చచ్చిపోతా ఉండేవాడు అంట. చదువు అమ్మా. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచున్నాను అని చెప్పుదును. దేవుని స్తోత్రం. పౌలు గారంట దినదినము చచ్చిపోతున్నాడు అంటే పాపం విషయంలో ప్రతి సందర్భంలో చచ్చిపోతున్నాడు. కొంతమందికి డబ్బులు అంటే మహాప్రేమ. ఎంత ప్రేమ అంటే ఒక డ్రైనేజీ కాలువ దూకుతున్నావు అనుకోండి, పొరపాటున రూపాయి బిళ్ళ డ్రైనేజీ కాలువలో పడిపోయింది అనుకోండి, పోతే పోయిందిలే రూపాయి అనుకుంటారా? అక్కడ వంతెన లేదు, గబుక్కున డ్రైనేజీ కాలువ దూకాల్సి వచ్చింది. దూకేసరికల్లా ఈ జేబులో ఉన్న రూపాయి బిళ్ళ డ్రైనేజీ కాలువ నా నల్లటి బురదలో పడిపోయింది, పోతే పోయిందిలే అని అనుకుంటారా? ఏం చేస్తారు నాకు చెప్పాలి? ఏమన్నా కానీ ఎడం చేతోటైనా దాన్ని పట్టుకొని దగ్గరలో పంపు ఉంటే ఆ పంపు కాడికి వెళ్ళి ఆ రూపాయి బిళ్ళ కడుక్కొని చెయ్యి కడుక్కొని సబ్బెట్టైనా సరే మళ్ళీ జేబులో వేసుకుంటారు. అలాంటి డబ్బు అంటే ఇష్టం కల వాళ్ళకి. ఎవరి దగ్గరకి ఎవరైనా మనకు వచ్చి ఓ 10,000 రూపాయలు కట్టిస్తున్నారు అనుకోండి, వద్దంటామా? వద్దంటామా? ఏం వద్దాను, సంతోషంగా తీసుకుంటాం, సంతోషంగా తీసుకుంటాం. అట్లా డబ్బు అంటే బాగా ఇష్టమైన వ్యక్తి డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. అలాంటి ఇష్టమైన వ్యక్తి ఒకరోజు చచ్చిపోయాడు అనుకుందాం. చచ్చిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అరే ఇదిగోరా నీకు 100,000 రూపాయలు తీసుకోరా అంటే వాడు ఏమంటాడు చెప్పండి? ఇదిగోరా 100,000 రూపాయలు రా నీకు ఇస్తాను నేను, లేగరా తీసుకోరా అని అంటే ఏమంటాడు? బెదులుతాడా? కదులుతాడా? ఎందుకని వాడు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోవటం వల్ల వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్న ఆ డబ్బును కూడా తీసుకోడు. నిన్న మన ఉపవాస కూడికలో చెప్పా, ఒక వ్యక్తికి సిగరెట్లు కానీ బీడీలు కానీ లేదా మందు కానీ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చచ్చిపోయింది మన మధ్య నేను సమాధి చేయడానికి వెళితే ఆ సమాధి అంతా అయిపోయింది, ఇక నేను ప్రార్థన చేసేసి ఆ మట్టేసి ఇక నేను బాబు తలా ఒక గుప్పిడ మట్టేయండి బాబు అంటే గబగబ కొంతమంది కుర్రోళ్ళు సమాధిలోకి దిగారు. ఒరే తమ్ముడు నీకు నాకు చివరి రుణం రా, ఇదిగోరా ఇదిగోరా ఈ డ్రింక్స్ ఇది ఏంటి మందు చేసా తీసుకొచ్చి వాడికి పెడుతున్నారు అక్కడ పక్కలో. ఇంకెవడో తీసుకొచ్చి సిగరెట్ పెట్టేసిండు అక్కడ, ఇంకెవడో తీసుకొచ్చి అగ్గి పెట్టేసేసారు. ఏంటయ్యా ఇది, నేను మట్టేయమన్నా మీరేంటి ఇది వేస్తున్నారు ఏంటంటే వాడండి చాలా ఇదంటే ఇష్టం అండి, వాడికి మందు అంటే మహా ఇష్టం అండి, ఆ మందుతోటే మా ఇద్దరికి చాలా సహవాసం ఉందండి, వాడు చివరి రుణం తీర్చుకోవడానికి నేను ఎత్తున్నానని పాపం ఒకళ్ళే డ్రింక్స్ ఇది వేసారు, మందు వైన్స్ బాటిల్ వేసారు, ఒకళ్ళు సిగరెట్ పెట్టేశారు, ఒకళ్ళు అగ్గి పెట్టేసేసారు. ఇప్పుడు వాళ్ళు లేచి ఒక సిగరెట్ మాత్రం తాగి నేను చచ్చిపోతానండి తర్వాత వేయండి మట్టి అంటాడు వాడు. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఏది కోరుకోడు. ఇక నువ్వు ఏది తీసుకొచ్చి ఇచ్చినా సరే ఇచ్చేయడు. సరే ఒకసారి కొంతమంది అంట ఆ చూసినట్లయితే తిడతారంట, ఒరే వీడు చచ్చాడా పేడ వదిలిపోయిందిలే అని అంటారు. ఇప్పుడు చచ్చిపోయిన దగ్గరకు వచ్చి పో నీవు చావటం నాకు చాలా మంచిదైందిలే నా పేడ వదిలిపోయిందిలే అని అంటే వాడు ఏమన్నా ఏంట్రా నేను చచ్చిపోతే మీరు అట్లా అంటున్నారు ఏంట్రా అంటాడా? అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే మనమందరము కూడా పాపం విషయంలో చనిపోయిన వారుగా ఉండాలి. అలా అప్పుడు మాత్రమే ఈ లోకాన్ని మనం జయించగలం. యేసయ్య ఎలా చనిపోయాడో ఆ రీతిగా మనము కూడా పాపం విషయంలో చనిపోయి యేసయ్య వలె తిరిగి లెగాల, పునరుద్ధానం చెందాలి. అది యేసయ్య యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగటం. అసలు సువార్త అంటేనే అర్థం చూడండి ఒకసారి. సువార్త అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ ద గాస్పల్.
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. దేవుని స్తోత్రం. ఇది డెఫినేషన్. ఒక మాట మీకు మనం చేస్తున్నా, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు ఆయన సేవలో పాల్గొన్నారు. 3.5 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంలో గొప్ప సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తే అసలు ఆయనతో పాటు వదిలిపెట్టకుండా ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లల్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టేసేసి యేసయ్యనే వెంబడించారు. యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, కొండ మీదకి వెళితే అక్కడికి వెళ్ళారు, ఏంటంటే అటు మొత్తాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంత ప్రేమించినటువంటి శిష్యులు. ఒకసారి యేసయ్య ఏమంటాడంటే, అబ్బాయి అందరూ వెళ్ళిపోయారు కదా, మీ 12 మంది మాత్రం ఎందుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోండియ్యా అంటాడు. అప్పుడు ఆ 12 మంది శిష్యులు ఏమంటారు తెలుసా, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళదుము, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవి, నిన్ను వదిలిపెట్టి మేము వెళ్ళలేమయ్యా అని అంటారు. అన్నటువంటి శిష్యులు ఎప్పుడైతే గెచ్చేమనే తోటలో యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకొని యూదా ఇస్కరియోత్ అప్పగించాడో, అప్పగించిన తర్వాత యేసుప్రభు వారిని బంధించి తీసుకు వెళ్ళటం ప్రారంభం చేసేసరికి యూదా ఇస్కరియోత్ పోను 11 మంది కూడా పారిపోయారు. అసలు వాళ్ళు ఎక్కడున్న ఈ పేదరాన పోయి చలిబంటకాడు ఉన్నాడు, మిగతా వాళ్ళు మొత్తం కూడా పారిపోయి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారంట. అజ్ఞాతవాసం అంటే తెలుసా, నక్సలైట్లు ఉంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు. మనం కూడా ఒకసారి అట్లా ఉంటాం, ఎక్కడ పోయా తెలియదు అనమాట, ఏం చేస్తావో తెలియదు, ఎక్కడో ఎటు వెళ్ళిపోతాం, మెదలకుండా చెప్పా పెట్టకుండా. అట్లా 3.5 సంవత్సరాలు యేసుప్రభువుతో ఉన్నటువంటి వాళ్ళు, యేసుప్రభు వారికి ఎప్పుడైతే సిలువ మరణానికి తీసుకెళ్ళిపోతున్నారో వీళ్ళందరూ కూడా గప్చిపులేక మొత్తం ఎట్టోళ్ళట్టు పారిపోయారు. కానీ యేసుప్రభు వారు చనిపోయినప్పుడు సిలువ దగ్గరకు రాలేదు. ఒక యోహాను తప్పితే మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. 4 స్త్రీలు, యోహాను గారు మాత్రమే సిలువ దగ్గర నిలబడి ఆయన మరణాన్ని వీక్షించారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతు లేకుండా ఎటో పారిపోయారు మొత్తం. కానీ తర్వాత కనీసం సమాధి దగ్గరికి శనివారం అన్నా వెళ్ళారా, సరే చచ్చిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ దింపటానికి కూడా లేరు. ఈ మధ్యన ఒక ఆయన చచ్చిపోయాడు, చచ్చిపోతే ఎవరూ రాలేదు వాళ్ళ ఇంటికి. అదేంటనంట, ఆయన చచ్చిపోయేటప్పుడు అంట వాటాలు సరిగ్గా పంచలేదంట. 4 కొడుకులంట, 4 కొడుకులలో వాటాలంట సరిగ్గా పంచలేదంట. ఒక్క కొడుకే, ఏ కొడుకు ఇంట్లో ఉన్నాడో ఆ కొడుకే తీసుకుపోయి సమాధి చేశాడు. తర్వాత చనిపోయిన జ్ఞాపకార్థ కూడిక చెబితే కూడా మిగతా కొడుకులు కానీ కోడళ్ళు కానీ రాలేదు. ఏంటయ్యా అని నేను అడిగా. అడిగితే వాళ్ళు చెప్పింది, ఆ ముసలాడు అంట వాటాలు సరిగ్గా పంచలేదంటండి. అంటే వాళ్ళు చూడండి అట్లా ఉన్నా అట్లనే, మరి ఏసై ఏ వాటా పంచలేదో. చనిపోయిన తర్వాత ఆ యొక్క సిలువ మీద నుండి డెడ్ బాడీ దింపటానికి కూడా శిష్యులలో కూడా చాలా మంది రాలేదు. ఎవరో అజ్ఞాతములో ఉన్నటువంటి నికోదేము అరిమతయ ఏసేపు వచ్చి పిలాతు గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది స్త్రీలు కలిసి వెళ్ళి ఆ డెడ్ బాడీని దింపి స్నానం చేయించి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ యూదుల యొక్క ఆచారం ప్రకారం చాలా పొడవాటి గుడ్డ కట్టాలి వాడికి, చాలా పొడవాటి గుడ్డ ముఖము మొదలుకొని కాళ్ళ వరకే చుట్టాల ఇవన్నీ కూడా రెడీ చేసి 6 గంటల కల్లా సమాధి చేసేసారు. అప్పుడన్నా సమాధి దగ్గరకు వచ్చారా, అప్పుడు రాలేదు. సరే ఎటువంటి వెళ్ళిపోయారు, సమాధి చూడటానికి వెళ్ళారా, అక్కడ కూడా. ఎందుకంటే ఆ సమాధి దగ్గర వాళ్ళు సిపాయిలు కాపలా ఉంటున్నారని సంగతి తెలిసింది. అసలు ఇక ఆ ఏరియాకి పోలేదు. ఎప్పుడైతే ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియా కొంతమంది స్త్రీలు కలిసి ముందుగా వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారిని చూసినప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నేను అన్న మాట ప్రకారం తిరిగి లేశానని నా శిష్యులకు చెప్పండి అని ఆడవాళ్ళతో కబురు చేశాడు. ఆయన యొక్క తిరిగి లేచిన వార్త ఆయనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ వచ్చినటువంటి స్త్రీలకు, అమ్మ మీరు వచ్చి నన్ను చూశారు కదా, నేను యేసయ్యను తిరిగి లేశానని తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి ఈ యొక్క వర్తమానాన్ని మీరు వెళ్ళి అందరికి చెప్పండి, మన శిష్యులందరికి చెప్పండి అని చెబితే, అప్పుడు వచ్చి ఊళ్ళోకి వచ్చి చెప్పిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి యేసయ్యను చూడటం మొదలుపెట్టారు. అప్పటికి కూడా అందరూ కూడా వెళ్ళలేదు. అందరికి వెళ్ళకపోతే 11 సార్లు
ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల టైంలో 11 సార్లు తన్ను తానే ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది. శిష్యులకైతే 1కి 4 సార్లు తానే ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది. ఆఖరికి స్వయంగా ప్రత్యక్షపరుచుకున్న తర్వాత కూడా తోమా ఏమన్నాడో తెలుసా? ఏమో ఆయన ఏసయ్యో కాదు, దెయ్యమేమో, దెయ్యాలకైతే గాయాలుండవు, లేదా ఏసయ్య రూపంలో ఇంకెవరన్నా వచ్చాడేమో మన దగ్గరికి, నేను ఏసయ్య చేతిలో ఉన్న గాయములో నా ఏలు పెట్టి చూస్తే తప్పితే నేను మాత్రం ఆయన ఏసయ్యని నమ్మనే నమ్మను. ఆయన ప్రక్కటెముకలో, ఆయన ప్రక్కలో బళ్ళపు పోటున్న గాయములో కూడా నా చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను ఏసయ్యనే నమ్మను. స్వయంగా ఏసయ్యే తోమా దగ్గరికి వెళ్ళి, చూడవయ్యా నా గాయం చూడకపోతే నువ్వు నన్ను నమ్మను అంటున్నావుగా, నీ వేలు ఇటు చాచి బాబు, నా చేతులు చూడు, నా చేతిలో నా చేతులు రెండు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, నా ప్రక్కలో అంటే చెయ్యి పెట్టే అంత గాయం ఉంది, అక్కడ ఏలు పెట్టే అంత గాయం ఉంది చేతులల్లో, ఆ యొక్క నా ప్రక్కలో నీ చెయ్యి చాపి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేనో, దేవుని స్తోత్రం. అప్పుడు నమ్మాడు తోమ. అప్పుడు నమ్మిన తర్వాత అంటే నీకు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఏసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఉన్న విశ్వాసము కంటే, ఏసయ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు ఉన్న విశ్వాసము కంటే, ఏసయ్య పుట్టినప్పుడు ఉన్నటువంటి విశ్వాసము కంటే, ఏసయ్య 5 రొట్టెలను 2 చిన్న చేపలను దీవించి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు విశ్వాసము కంటే, ఏసయ్య శిలువ మీద మరణించినప్పుడు ఉన్నటువంటి విశ్వాసము కంటే, యేసుప్రభువారు తిరిగి లేచినప్పుడు శిష్యులలో ఎక్కడ లేనంత పునరుద్ధాన బలం వచ్చింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. యేసుప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత వాళ్ళ అనుమానాలన్నీ కూడా వీడిపోయినాయి, వారి అనుమానాలన్నీ కూడా వీడిపోయినాయి. ఇప్పుడు చూసినట్లయితే చూడండి, ఇక ఒక్కొక్క శిష్యులు అగ్ని జ్వాలల్లాగా బయలుదేరారు. ఎక్కడ లేని శక్తి వచ్చింది వాళ్ళకి, ఎక్కడ లేని బలం వచ్చింది. ఇంత క్రితం అయితే యేసుప్రభువారు శిలువ వేస్తా ఉంటే పారిపోయారు, అంతుపంతు లేకుండా పారిపోయి ఎక్కడో పోయి దాక్కున్నారు. ఈ 3 రోజులు అడ్రస్ లేరు, ఎక్కడున్నారు. అలాంటి వాళ్ళు యేసుప్రభువారు ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఇక చూడండి వాళ్ళు దేవుని యొక్క సేవ చేయటానికి బయలుదేరారు. ఎంత సేవ చేశారో తెలుసా? తోమా గారైతే ఎక్కడ ఇస్రాయేలు దేశము, ఎక్కడ యెరూషలేము, ఇవాళ విమానాలు వేసుకొని వెళ్ళాలంటే కూడా 2 రోజులు పడుతుంది. 2 రోజులు విమానంలోనే ప్రయాణం చేయాల్సినంత దూరము ఆయన పడవల మీదో ఒంటెల మీదో ఎలాగైనా వచ్చి భారతదేశం వచ్చి కేరళ రాష్ట్రానికి వచ్చి ఆయన సేవ చేశాడు. అంటే ఆ పునరుద్ధాన బలము వలన ఆయన కదిలించబడ్డాడు, రాలేనంత దూరము కూడా ఆయన రాగలిగాడు. ఆ పునరుద్ధాన బలం, యేసుప్రభువారు తిరిగి లేచిన బలంతో కేరళ రాష్ట్రం వచ్చి ఆ బోర్డర్ ఏరియా అంతా కలిసి వచ్చి చెన్నై దాకా మద్రాస్ వరకు ఆయన ప్రయాణం చేసి, ఇప్పుడు చూడండి మన భారతదేశంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్న రాష్ట్రమే చెప్పండి, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత శాతము ఎక్కువ ఉన్న రాష్ట్రము కేరళ. భారతదేశం మొత్తంలో ఎక్కువ క్రైస్తవులు ఉన్న రాష్ట్రం ఏంటి? కేరళ. కేరళ చూసినట్టయితే ప్రతి ఇంటి మీద సిలువు గుర్తుంటుంది. కేరళలో అంట ప్రతి ఇంటి మీద కూడా ఒక చిన్న గది ఉంటుంది అంట, ప్రతి ఇంటి మీద ఒక చిన్న గది, దాని మీద ఒక సిలువు గుర్తు, దాంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారంట. లారీల మీద వెళ్ళేటువంటి కొంతమంది చెబుతూ ఉంటారు, మేము కేరళ అంతా వెళ్తామండి, ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోతూ ఉంటాం, దాదాపు 190 మంది ఇళ్లల్లో అన్నిళ్ళ మీద ఒక గది ఉంటుందండి, ఆ గది మీద సిలువు గుర్తుంటుంది, అది ఏంటని మేము ఒకసారి దిగి అడుగుతాం. అడిగినప్పుడు మేము అందుట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నారో వాళ్ళలో ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. ప్రభువును నమ్ముకున్నవాడు నాగరికత ప్రపంచంలో ఉన్నట్టు, ఎప్పుడైతే ప్రభువును నమ్ముకున్నారో నేను బైబిల్ చదువుకోవాలని ఆశ వచ్చింది. ఈ బైబిల్ వాళ్ళు చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నా,
ఆ బైబిల్లో ఎంత గొప్ప యేసయ్య గురించి రాసి ఉంది, నేను చదువుకోవాలని కేరళ రాష్ట్రం అంతా కూడా చదువుకున్నారు. నేను మనం చేస్తున్నాను, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే అందరికంటే బాగా ఎవరు చెబుతారమ్మా? కేరళ వాళ్ళు చెబుతారు. చూడండి, ఇప్పుడు మన ఇసనపేటలో కానీ, న్యూస్వీడ్లో కానీ, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో ఆ నర్సులు కానీ ఎవరైనా ఎక్కువ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ యేసయ్య శిష్యుడు ఆ కేరళ ప్రాంతం వచ్చి అక్కడి నుంచి సేవ చేసుకుంటూ వచ్చి ఈ మద్రాసు వచ్చి, మద్రాసులో ఆ సముద్ర తీరంలోనంట ఆయన వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది తట్టుకోలేక ఆయన ఈట పెట్టి పొడిచి చంపారంట. ఆ చంపితే ఆ యొక్క గాయాలతోటే ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఆ కొండ మీద ఆయన చచ్చిపోయాడు. అందుకనే ఇప్పుడు ఆ కొండ పేరు సెయింట్ థామస్ మౌంట్ అని ఉంది. ఇవాళ మీకు చెన్నై వెళ్తే ఎప్పుడైనా చూడండి, నేను మనం చేస్తున్నా. అంటే చూడండి, ప్రాణ భయముతో పారిపోయినటువంటి తోమా, అవిశ్వాస తోమా, అనుమానంతో ఉండేటువంటి తోమా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆయనలో ఉన్న అనుమానాలన్నీ విడిపోయినాయి. ఆ భయం అంతా విడిపోయింది, ఆ మరణ భయం అంతా పోయింది. ఇప్పుడు ధైర్యంగా ప్రాణం పెట్టైనా నేను దేవుని సేవ చేస్తానని ముందుకొచ్చాడు. చప్పుడు కూడా దేవుని మహింపరచాలి. ఇది అనమాట పునరుద్ధాన బలం అంటే. ఇది మనకు రావాలి ఇవాళ. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌలు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ, నీ స్తోత్రాలు నాయన. ఇప్పటివరకు ప్రభువా బిడ్డలు ఎంతో ఆసక్తితో ఈ యొక్క వాక్యమును విని ఉన్నారు. ఉన్నటువంటి బిడ్డలం ప్రభువా ఆత్మీయంగా మీరు బలపరచండి. అయా చెప్పినటువంటి వాక్యాలు అయా బిడ్డల హృదయాలలో ఫలించి వారు నాయన ఇంకా అనేక రీతులుగా నీ బిడ్డలుగా కొనసాగలిగేటువంటి మహాభాగ్యమును దయచేయండి అయ్యా. ఈ మాటలు విన్నటువంటి వారి జీవితాలలో ఈ వాక్యము ఫలించి వారు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించే భాగ్యము దయచేయండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అనాయన అనారోగ్యమును అశాంతిని తీసివేయండి అయ్యా. శాంతి సమాధానమును స్వస్థత విడుదల తండ్రి మీరు దయచేయగలరని వేడుకొనుచున్నాం అయ్యా. ఏ కుటుంబంలో అయితే ఆర్థిక శారీరక మానసిక ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్నారు అయ్యా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలతో ప్రభువ సతమతమవుతున్నారు అయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఇప్పుడే వారిని దర్శించండి అయ్యా, వారి కుటుంబాన్ని మీరు తాకండి నాయన. అయ్యా వారికి ఇప్పటి నుండే విడుదల దయచేయండి అయ్యా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం విన్నాము, ప్రార్థనతో ఏకీభవించాము. దేవుడు మాకెంతో మేలు చేశాడు, స్వస్థత పరిచాడని బిడల ప్రభు నీ కొరకు గొప్ప సాక్షులుగా బిడలు ఉండగలిగే మహాభాగ్యమును దయచేయగలరని నజరైడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.